తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి అన్నప్రసాదమైనటువంటి భోజనంలో జెర్రి వచ్చింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇది తప్పుడు ప్రచారం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఈ వార్త మీద స్పందించి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఆ వివరణ ఏంటనేది మనం ఒకసారి కనుక స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారంగా తప్పుడు వార్తలను నమ్మవద్దు, అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం, మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసినటువంటి ఆరోపణలు అవి వాస్తవ దూరమైనటువంటి ఆరోపణలని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నప్రసాదాలను తయారు చేస్తారు, అంత వేడిలో ఏమాత్రం చెక్కు చెదరకుండా ఒక జెర్రి ఉందని సదరు భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యకరం. ఒకవేళ పెరుగన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసినటువంటి అన్నాన్ని బాగా కలియబెట్టి తరువాత పెరుగు కలుపుతారు, అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రి ఉండడం అనేది ఇది పూర్తిగా కావాలని చేసినటువంటి చర్య మాత్రమేగా భావించాల్సి వస్తుంది. దయచేసి భక్తులు ఇటువంటి సత్య దూరమైనటువంటి వార్తలను నమ్మకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తూ ఉంది. భక్తులు ఇటువంటి వార్తలను నమ్మకూడదని కోరుతూ ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి ఉంది కనబడింది అంటూ ఆయన ఆరోపణలు అయితే చేసినటువంటి నేపథ్యంలోనే ఆ ఆరోపణలు సత్య దూరమైనటువంటి ఆరోపణలు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ వివాదం అంతర్జాతీయంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలోనే దాన్ని డైవర్ట్ చేసేందుకే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేటువంటి అనుమానాలు ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇది రాజకీయ కుట్రగా రాజకీయ కోణంగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. కావాలనే జెర్రిని అన్నంలో ఉందని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం మరింత విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడారు. సార్ హాయ్. సార్ నమస్తే. మన కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి ఉంది అంటూ ఒక భక్తుడు, ఒక వ్యక్తి ఆరోపణలు చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం దీన్ని ఖండిస్తూ ఉంది, సత్యదూరమైనటువంటి తప్పుడు వార్తలను నమ్మద్దు అంటూ ఈ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. నిజంగా ఇప్పుడు వేలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భక్తులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉచితంగా అన్నప్రసాదాలను అందిస్తూ ఉంది ఎంతోమంది భక్తులకి. ఈ నేపథ్యంలోనే అంటే అంత వేడిలో ఏమాత్రం చెక్కు చెదరకుండా జెర్రి ఉందంటే ఇది కావాలని చేసినటువంటి చర్యగా మేము భావిస్తున్నామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తోంది. ఏంటి సార్ దీంట్లో రాజకీయ కుట్ర దాగి ఉందా? అంటే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ అంశాన్ని పక్కద్రావ పట్టించేందుకే ఇటువంటి చర్యల్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారా? దీంట్లో ఏదన్నా రాజకీయ కోణం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆ వివాదం నడుస్తుంది కాబట్టి సహజంగా ఆ వివాదం ఎవరైతే సృష్టించారో, ఎవరైతే కారకులు అయ్యారో, రేపు వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు దాని మీద దృష్టి మరల్చడం కోసం, ఇది ఆ టైంలోనే కాదు ఇప్పుడు కూడా జరిగిందని చూపించడానికి ఇటువంటి ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు జరుగుతాయండి. ఇంత పెద్ద వ్యవస్థ మీద బురద జల్లటం చాలా తేలిక.
మీరు అన్నట్టు కొన్ని లక్షల మందో వేల మందో భోంచేసినప్పుడు ఆ వ్యక్తి ఒక అతను వచ్చి చెప్పడానికి ఏముంది పెద్ద విషయం కాదు, ఎవరైనా చెప్పొచ్చు చెప్పించవచ్చు. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా మనం అట్లా ఆలోచిద్దాం. ఇప్పుడు అక్కడ జరిగిందేమో అపచారం, ఒక రివర్స్ టెండర్ అనేది ఒక విధానాన్ని పాటించి అర్హత లేని సంస్థలకి వాళ్ళు సప్లై చేయటానికి గిట్టుబాటు కాని ధరకి వాళ్ళు కొటేషన్ ఇచ్చి ఆ గిట్టుబాటు లోపల మేము సప్లై చేయాలనే తాపత్రయంలో వాళ్ళు రకరకాల నేతిలో నూనెలు కలపటం కానీ చేపల నూనె కలపటం కానీ జంతువులకు సంబంధించిన కళేబరాల్లోంచి తీసిన కొవ్వును కలపటం కానీ అది వ్యాపార దృక్పథంతో ఒక అనైతికమైనటువంటి చర్య అది. కానీ ఇక్కడ ఒక జెర్రి పడితే దీని మూలన టీటీడీ దేవస్థానంలో ఉండే సిబ్బందికి కానీ టీటీ దేవస్థానానికి కానీ వచ్చే లాభం ఏముంది? కానీ బియ్యంలో రాళ్ళు కలిపి వాళ్ళు వెయిట్ బియ్యం బదులు రాళ్ళు కలిపారంటే అర్థం చేసుకోవచ్చు. బియ్యం మంచి బియ్యంలో కొంత సగం నాణ్యత తక్కువ బియ్యం కలిపారంటే అర్థం చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి, అసలు లాజికల్ గా ఆలోచించినా కానీ అంత వేడిగా ఆహారంలో నిజంగా జెర్రి ఏమాత్రం రూపు, దాని రూపు కూడా అంటే అలాగే ఉంది. నిజంగా వేడి వేడి అన్నంలో గనక జెర్రి పడితే అది దాన్ని కలుపుతారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీంతో వచ్చే లాభం లేదు. ఇప్పుడు అంతమంది తినేదాంటే ఒక జెర్రి వేస్తే ఏమన్నా వెయిట్ పెరుగుతుందా? బియ్యం వాళ్ళకి సేవ్ అవుతాయా? టీటీడీకి దాని వలన ఏ అధికారి లబ్ధి పొందుతాడా? అది కాకుండా ఏదైనా నాణ్యత తక్కువ బియ్యాన్ని కలిపారనుకోండి, ఆ నాణ్యత గల బియ్యం బిల్లు రేజ్ చేసుకుంటారు. సపోజ్ 100 బస్తాలు వండారండి ఆ రోజు, 50 బస్తాలు మంచి వేశారు, 50 బస్తాలు తక్కువ క్వాలిటీ కూడా కలిపేసి 100 ఈ 50 బస్తాలు కూడా నాణ్యత గల బియ్యానికి ఎంత రేట్ వేశారో అంత కలిపేసి వీళ్ళు పంచుకోవచ్చు దేవస్థాన సిబ్బంది అధికారులు. కానీ ఇక్కడ బియ్యంలో కల్తీ జరగలేదు, లేకపోతే కూరల పదార్థాల్లో నాణ్యత తక్కువ లేదు. పని యాక్సిడెంటల్ గా పడింది అనుకుందామండి, యాక్సిడెంటల్ గా పడింది అనుకుందాం. ఇది ఏమన్నా కుట్రపూరితంగా చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఆ వ్యక్తిని సంపాదన చేశారా, అతని మీద ఏమన్నా టీటీడీకి కానీ లేకపోతే అధికారులకు కానీ ఏమన్నా శత్రుత్వం ఉందా సపోజ్ అనుకుందాం. మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇంకో ఛానల్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్లూ ఛానల్ అంటే ఇప్పుడు మనం ఆ ఛానల్ పేరు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం లోగో చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమైంది నాకు. తిరుమలలో తిరుమల ప్రసాదంలో మరో అపచారం, అంటే జెర్రి కనపడడం అపచారంగా దాన్ని పోర్ట్రేట్ చేసి కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వార్త యాక్సిడెంటల్ గా పడింది అనుకుంటాం ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కండి. ఇది తీసుకెళ్లి ఏమన్నా శ్రీవారి ప్రసాదంగా ఆయనకి ఏమన్నా నైవేద్యంగా పెట్టారా? పెట్టలేదు కదా. యాక్సిడెంటల్ గా మన ఇంట్లో కూడా ఒక్కోసారి కొన్ని మనం కూడా పురుగు తీసి పెడతాం అక్కడ బియ్యంలోనూ ఇంకోసాట ఇంకోసాట వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కుండలో ఉండే కాదు, చాలా భారీ యాంత్రికంగా తర్వాత స్టీముడ్ దీంతో వండుతారు. మీరు అన్నట్టు హై టెంపరేచర్స్ లో వండుతారు, బాయిలర్స్ ఉంటాయి అక్కడ, వాటి నుంచి స్టీమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అంత అన్నంలో పడినప్పుడు చెదిరిపోవాలి, కొంత కనపడవచ్చు, పాక్షికమైన భాగం కనపడవచ్చు, కానీ ఇంటాక్ట్ గా దాని మీద వండి వార్చినట్టుగా కనపడే సందర్భం ఉండదు. ఇది అసలు ఆ బాయిలర్ నుంచి వచ్చేటువంటి వేడి దెబ్బకి నిజంగా జెర్రీలు అక్కడ వెళ్ళే పరిస్థితి ఉండదంటారా? అక్కడ వాస్తవానికి మాట్లాడుకుంటే ఉండదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి ఈ వంటశాలల్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు, అనేక రకాలైన ప్రాసెసింగ్ ద్వారా వెళ్తాయి. స్టిల్ ఎక్కడన్నా ఒకసారి ఛాన్స్ పడిందని అనుకుందాం, మరి ఉద్దేశపూర్వకంగా జరగలేదు అపచారం, చేసేదాన్ని అపచారం అంటారు. ఎగ్జాక్ట్లీ యాదృచ్ఛికంగానో ప్రమాదవశాత్తో పడిందని అనరు. ఇప్పుడు మర్డర్ ఒక వెహికల్ వెళ్తా యాక్సిడెంటల్ గా ఎవరన్నా చనిపోయిన దానికి వెళ్ళి మర్డర్ చేసిన దానికి ఎంత తేడా ఉందో ఉద్దేశపూర్వకంగా దీనికి కూడా అంతే తేడా ఉంటుంది. ఇది అపచారం అనరు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ప్రసాదంలో విషపూరిత జెర్రి, ఇదేనా విజనరీ పాలన, ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఒకవైపు క్వశ్చన్ మార్క్ చంద్రబాబు గారిని, మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని, అనిత గారి ఫోటోలను పెట్టి విజనరీ పాలన, ఇదేనా సనాతన ధర్మాన్ని మీరు పరిరక్షించడం అంటే అనేది
జెర్రి సనాతన ధర్మానికి ఏం సంబంధం అండి? మోకాలకి బోడిగుండుకి ముడేసినట్టు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నాడు కాబట్టి ఆయన పిక్చర్ లోకి తీసుకురావడానికి ఏం ఫోటోలు ఇంత అడావిడి అక్కర్లేదుగా. వీళ్ళందరూ వెళ్ళి ఆ జెర్రిని ఏమైనా వేసారా పని అనుకుందాం. ఉద్దేశపూర్వకంగా అట్ట జెర్రిలు వేస్తే ఎక్కువ జెర్రిలు వేయాలి. వేస్తే అట్ట అన్న జనం తక్కువ తింటారని ఆ జెర్రిలు తినటం వలన పొట్ట నిండిపోద్దని. అంత మొత్తంలో ఒక జెర్రి వస్తే వచ్చే లాభం ఏముంది వాళ్ళకి? యాదృచ్ఛిక పని జరిగితే జరిగింది అనుకున్నా కూడా ఇంత భక్తులు ఎవడన్నా అంటే టీటీడీ కానీ ఎవరు కానీ యాదృచ్ఛికంగా జరిగిందనేది కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పుకోలేదు. అదే కావాలని పూర్తిగా కావాలని చేసినటువంటి చర్యగా మాత్రమే భావించాల్సి అని అన్నందుకు చెబుతున్నా. అపచారం అంటే తెలిసి చేసింది, తెలియకుండా చేసిన దాన్ని. సపోజ్ మీరు మా ఇంటికి వచ్చారని మీరు అతిథి, నాకు పూర్తి ప్రేమ ఉంది, మంచి ఉద్దేశంతో 10 రకాల వంటలు చేశాను, ఆ వంటల్లో బియ్యంలో మేము చూడని ఒక తెల్ల పురుగో నల్ల పురుగో వచ్చింది, నేను మిమ్మల్ని అవమానపరిచినట్ట కాదు. యాదృచ్ఛికంగా జరిగింది, నాకు రావచ్చు మీకు కూడా రావచ్చు, అంతే తప్ప అక్కడ ఉండే ఉద్దేశాన్ని నేను అంత మిమ్మల్ని ప్రేమగా పిలిచి అంత భోజనం పెట్టి ఒక పురుగేసి మిమ్మల్ని చంపాలనుకుంటానా అవమానించాలనుకుంటానండి అనుకుందాం ఇంతమంది లక్షల్లో. కాబట్టి ఇంత అడావిడి చేశారంటేనే అక్కడ మనకు అర్థం అవుతుంది. రాజకీయ కుట్రగా దీన్ని భావించాలనేది పెద్ద మాటలు అక్కర్లేదు కదండి. ఇప్పుడు రోజు కనుక వేస్తుంటే 100 జెర్రీలు తీసుకొచ్చి ఎక్కడన్నా తవ్వి తీసుకొచ్చి రోజు 100 జెర్రీలు దాంట్లో వేస్తున్నారు, జనాల్ని భోజనాలు చేయకుండాను వాళ్ళని కడుపు కాలుస్తున్నారు అనాలి. అంతమందిలో ఒకడికి రావటం ఏంటి? ఇంత పెద్ద పెద్ద గంగాళాల్లో పెద్ద పెద్ద ఇవి వండుతారండి. ఆ పెద్ద ఇవి అవి ఒక్కొక్క దాంట్లోనే 1 బస్తా 2 బస్తాల బియ్యం ఉడికేటంత పాత్రలు ఉంటాయి అక్కడ. అంత వడకపోతే భక్తులకు అందించలేరు వాళ్ళు. కాబట్టి మీరు అన్నట్టు అంత దాంట్లో పడిన తర్వాత అది పూర్తి రూపాన్ని అయితే ఉండదు. పాక్షికంగా ఇంత ముక్క వచ్చిందంటే కూడా అర్థం చేసుకోవచ్చు. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అంశం మీద వివరణ ఇచ్చింది. వివరణ ప్రకారంగా చూసుకున్నట్లయితే సత్య దూరం అయినటువంటి వార్త, ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మద్దు, ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరో కావాలని చేసినటువంటి చర్యగా భావిస్తున్నా ఉంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే దాన్ని ప్రసారం చేశారో ఇంత పెద్ద పెద్ద మాటలు ఆడారంటేనే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా యాదృచ్ఛికంగా దీంట్లో రాజకీయ కోణం దాగా అక్కడే తెలిసిపోతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం కృష్ణ గారు.